హే ఆల్ ఇప్పుడుదాకా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఏడబ్ల్యూఎస్ డేటా సైన్సెస్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ రియాక్ట్ యాంగులర్ ఇలాంటివి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేంజెస్ ఏమైనా ఉంటాయి ఆర్ ఫర్దర్ అప్డేట్స్ నేను ఇంక్లూడ్ చేసి చెప్తాను సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ సో కొత్త సర్వీసెస్ని మనం ఎలా మెయింటైన్ చేయవచ్చు సో ఏంటంటే దాన్ని ఒక మెయింటైన్ చేసేటప్పుడు వాల్యూ అనేది చాలా క్లియర్గా ఉండాలి ఈ న్యూ సర్వీస్ ఆర్కిటెక్చర్ వల్ల చాలామంది ఏమనుకుంటారంటే దీనివల్ల చాలా ప్రొడక్ట్ డెవలప్మెంట్ లేట్ అయిపోతుందేమో చాలా ఎక్కువ రాసేయాలేమో కోడ్ రీరైట్ జరగాలేమో ఉన్నది బాగానే ఉంది కదా స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఒకవేళ స్టాండర్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి దాన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు దాన్ని అలాగే మెయింటైన్ చేసుకోవాలి కానీ దానివల్ల చాలా ఇంప్లి ఇంప్లికేషన్స్ చాలా ప్రొడక్ట్స్ ఇష్యూస్ వస్తున్నాయి డిఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని మనం మార్చుకోవటం అనేది చాలా బెస్ట్ మెథడ్ అనమాట ఈ ఏంటంటే బిగ్ బిగ్ మోడలింగ్ మైక్రో సర్వీసెస్లో ఏంటంటే పర్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి డేటాబేసెస్ కూడా చాలా ఎక్కువ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలి ఏంటంటే ఈ ఈజియెస్ట్ వే టు ఇంటిగ్రేట్ ఒక మైక్రో ఇంకో మైక్రో ఇంటిగ్రేట్ అయ్యేలాగా మనం చేసుకుంటే ఇదే బెస్ట్ స్టాండర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ ఏంటంటే ఈ మెక్సస్ ఆర్కిటెక్చర్లో ఓన్లీ వన్ సర్వీస్ అనేది దాని దానికి సంబంధించిన వాటి మీద రెస్పాన్సిబుల్ అవ్వాలి అండ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా ఏంటంటే రిక్వెస్ట్ ఏదైనా ఉన్నప్పుడు డేటా అనేది ఏపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెస్పాన్సిబుల్ సర్వీస్ అనేది ఒక రీడ్ ఓన్లీ ఆర్ నాన్ కెనానికల్ మెథడ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇంకా మోనోలిథిక్ స్టోరేజ్ మోడల్లో ఈ రికమెండేషన్ సర్వీస్ అనేది డైరెక్ట్ యాక్సెస్ ఉండేలాగా సేమ్ పర్సిస్టెంట్ స్టోరేజ్ ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి క్యాచింగ్ అనేది కొద్ది కష్టమైన పనే చెప్పాలంటే బట్ ఏంటంటే రికమెండేషన్ సర్వీస్ షేర్ చేసుకుని దాన్ని ఒక సేమ్ క్యాచ్ అనేది మొనోలిథిక్ యాప్లో మనం మెయింటైన్ చేసుకోవాలి ఈ మొనోలిథిక్ యాప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అదే మ్యాక్ సర్వీస్ మెయింటైన్ చేసుకోవాలి మొనోలిథిక్ యాప్ చాలా కాంప్లెక్స్ లాజిక్ ఉంటుంది చాలా డేటా ఎక్కువ ఉంటుంది పోస్ట్ డేటా ఉంటుంది అందుకనే మనం ఇందులోకి మారుతున్నాం అండ్ రీరైట్ వ్యూయబుల్ ఏంటంటే బెస్ట్ కోడింగ్ స్టాండర్డ్స్ మనం రాసుకుంటూ ఉంటాం అండ్ సర్వీస్ అనేది ఒక బిల్డ్ యాజ్ అ సర్వీస్ అండ్ రన్ సర్వీసెస్ అనేది ఒక ప్రభావం ఆ రకంగానే మనం మెయింటైన్ చేసుకోవాలి మైక్రో సర్వీసెస్ అనేవి సో ఈ రకంగా మెయింటైన్ చేసుకుని హార్డ్ రన్నింగ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే దాన్ని మనం కష్టంగా ఉన్నప్పుడు అవి దాన్ని చాలా ఈజీగా మనం ఫెచ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ హార్డర్ ఉన్నప్పుడు దాన్ని ఈజీగా ఇంజనీరింగ్ టీమ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా స్పిట్ చేసుకుని ఈ సర్వీసెస్ అని మనం డేటా పాస్ చేసుకోవచ్చు అండ్ టీమ్స్ అనేవి రీఇన్వెంట్గా ఉండాలి వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ ఈ సర్వీస్ అనేది దానికి సంబంధించిన ఫోకస్లోనే ఉండాలి అండ్ షుడ్ నాట్ వర్రీ అబౌట్ ద కాంప్లెక్స్ మ్యాటర్ ఏదన్నా కష్టమైన ఉన్నప్పుడు అదంతా చేసుకోకుండా మన సర్వీసెస్ ఎలా రన్ చేయాలి ఈ నెట్వర్కింగ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఈ కమ్యూనికేషన్ అనేది ఈ సర్వీస్ నుంచి ఈ సర్వీస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఈ డిప్లాయ్మెంట్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది అబ్జర్వబిలిటీ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది యూస్ చేసుకోవాలి అండ్ నెట్వర్కింగ్ అంటే చాలా క్రిటికల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రన్ చేసుకుని అప్రోచ్ అయ్యేలాగా లైబ్రరీస్ అన్ని ప్రొవైడ్ అయ్యేలాగా ఈ ప్లాట్ఫామ్ మరి లాంగ్వేజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది నాన్ ట్రివియల్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది మెయింటైన్ చేసుకోకుండా ఇంటిగ్రేట్ అనేది చేసుకోవాలి అండ్ డిప్లాయ్మెంట్ వచ్చేసరికి కన్సిస్టెంట్గా ప్యాకేజీ లాగా తీసుకుని దీన్ని డిప్లాయ్ చేసి మేనేజ్ చేసుకునేలాగా సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే చేసుకునే విధానంగా ఉండాలి అండ్ కంటైనర్స్లో మనం మెయింటైన్ చేసుకుంటే చాలా ఈజీగా ఎక్కువ పెద్ద అప్లికేషన్ ఉన్నప్పుడు మనం ఆర్కెస్ట్రేట్ చేసుకోవచ్చు ఆర్కెస్ట్రేట్ అంటే సర్వీసెస్ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఇంకో సర్వీసెస్ బ్యాకప్ కింద పెట్టుకుని అవి డేటా అనేది తీసుకునే విధంగా ఈ రెస్పాన్స్ అనేది ఒక మెక్సెన్స్ రానప్పుడు ఆ మెక్సెస్ని డేటా తీసుకుంటాం సో ఈ రకమైన ఆర్కెస్ట్రేషన్ అనేది ఈ ఏడబ్ల్యూఎస్లో మన కూబర్ ద్వారా తీసుకోవచ్చు ఈ కూబర్ నెటిస్ క్లయింట్ మేజర్ క్లయింట్ ఏడబ్ల్యుఎస్ అనే చెప్పుకోవాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సర్వీసెస్ కూబర్ నెటీస్ ఏడబ్ల్యూఎస్లో మనం వాడుతుంటాం ఏడబ్ల్యుస్ ఈసీఎస్లో మనం వాడుతుంటాం అండ్ మనం కూబర్ నెటీస్కి ఎక్కువ వాడేలాగా ఏడబ్ల్యుఎస్ డిజైన్ అవుతుంది ఇంకా ఫ్యూచర్ వర్షన్స్లో సో ఇది మెయిన్ మైక్రసాఫ్ కొంచెం ఆర్కిటెక్చర్లో మనం చెప్పుకోవాల్సి ఉంటే కనుక అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వేరే వేరే టాపిక్స్ మీద కావాలన్నా యూ క్యాన్ కమెంట్ అండ్ లెట్ మీ నో ఓకే థ్యాంక్ యూ